చాలా ఎండగా అయితే ఉంది బయట. ఊర్లోకి వెళ్ళాలంటే మనకి చాలా దూరం అయితే ఉంది, సో ఆటోలే మనకి. ఇంకా హోటల్స్ కానీ మీరు ఎవడన్నా వస్తే ధర్మవరం చాలా లోపలికి అయితే ఉంటుంది స్టేషను. ఇక్కడ వచ్చేసి మనకి రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంది, ఇటువైపు వచ్చేసి ఏటీవీఎం అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి జనరల్ వెయిటింగ్ హాలు, పక్కనే మనకి ధర్మవరం కేఎస్ఆర్ బెంగళూరు మెము అయితే ఉంది. ఇట్నో అయితే నేను ధర్మవరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. 17248 ధర్మవరం నరసాపురం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మనకి ధర్మవరంలో 2:20 PM అయితే ఉంటుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5:25 AM కల్లా నరసాపురం అయితే రీచ్ అయిపోతాం. 17247 నరసాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ మనకి నరసాపురంలో అయితే ఉంటుంది సాయంత్రం. నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM కల్లా మనం ధర్మవరం అయితే రీచ్ అయిపోతాం. వయా తిరుపతి పాకాల మీదగా అయితే వస్తుంది ధర్మవరం. మచిలీపట్నం ధర్మవరం వచ్చేసి వయా గుంటూరు మీదగా అయితే వస్తుంది. విజయవాడ తర్వాత గుత్తి బైపాస్ మీదగా అయితే వస్తుంది అనంతపూర్ మీదుగా. ఈ ట్రైన్ వచ్చేసి వయా తిరుపతి పాకాల. ఈ ట్రైన్లో మనం నరసాపురం నుంచి తిరుపతి అయితే చేరుకోవచ్చు. ధర్మవరం నుంచి కూడా తిరుపతి అయితే ఈవినింగ్ చేరుకోవచ్చు. ఈ ట్రైన్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 795 కిలోమీటర్స్. ట్రావెల్ టైం వచ్చేసి 15 hours 5 minutes. 26 స్టేషన్లు అయితే ఆగుద్ది. ఈ ట్రైన్ ఏవరేజ్ స్పీడ్ వచ్చేసి 53 కిలోమీటర్స్ పర్ అవర్. మ్యాక్సిమం పర్మిషన్ స్పీడ్ వచ్చేసి 110. ఈ ట్రైన్కి మొత్తం 2 rakes అయితే ఉన్నాయి, ICF రేక్స్. ఈ మెయింటెనెన్స్ అంతా నరసాపురంలో అయితే జరుగుద్ది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి అయితే వస్తుంది ఈ రేకు. ఈ ట్రైన్ వచ్చేసి 2018 March 12 అయితే స్లిప్ ట్రైన్గా అయితే స్టార్ట్ చేశారు. 17246 మచిలీపట్నం నరసాపురం ధర్మవరం లింక్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ని మనకి స్లిప్ ట్రైన్స్గా 2 అటాచ్ చేసి గుడివాడలో పంపించేవాళ్ళు ధర్మవరంకి. తర్వాత దీన్ని అయితే క్యాన్సిల్ చేసి నరసాపురం ధర్మవరం ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే తిప్పడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా మనకి విజయవాడ నుంచి ధర్మవరం ఉండేదాన్ని మచిలీపట్నం వరకు అయితే పొడిగించారు. ఇవి ట్రైన్ డీటెయిల్స్. అయితే ధర్మవరం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి DMM. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 5, హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 91. ఇక్కడ నుంచి 3 originate and 3 terminate అయితే అవుతాయి. మచిలీపట్నం ధర్మవరం, నరసాపూర్ ధర్మవరం, కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్, ధర్మవరం మేము. సో 3 trains. ఇక్కడ నుంచి మనకి పాకాల బ్రాంచ్ లైను, గుంతకల్, బెంగళూరు సెక్షను, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, పెనుకొండ లైన్స్ అయితే ఉంటాయి. అందుకే ఇది ఒక జంక్షన్ పాయింట్. మనకి ధర్మవరం వచ్చేసి శ్రీ సత్యసాయి డిస్టిక్లోకి అయితే వస్తుంది. సెంట్రల్ రైల్వే జోన్ డివిజన్ గుంతకల్. గూడూరు దాకా అయితే గుంతకల్ డివిజన్ ఉంటుంది. తర్వాత అంతా మనకి విజయవాడ డివిజన్ ఉంటుంది నరసాపురం దాకా. సో ఇక్కడైతే మనకి హ్యాండ్లూమ్ సిటీ, వశిష్ఠ గోదావరి. ట్రైన్ నెంబర్ 17247 నరసాపూర్ ధర్మవరం ఎక్స్ప్రెస్ వయా తిరుపతి. 17248 ధర్మవరం నరసాపూర్ ఎక్స్ప్రెస్ వయా తిరుపతి. దయచేసి వినండి, ట్రైన్ నెంబర్ 1-7248 ధర్మవరం నుండి కదిరి, పాకాల, తిరుపతి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, గుడివాడ మీదుగా నర్సాపూర్ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ 4వ నెంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. ఈ సిగ్నల్ దాటంతా స్లోనే. ఆ లైన్స్ వచ్చేసి బెంగళూరు అయితే వెళ్ళిపోతాయి. మనం వచ్చేసి కదిరి, పాకాలం, తిరుపతి లైన్.
ఫస్ట్ స్టాప్ వచ్చేసి 35 కిలోమీటర్స్కి ముదిగుప్ప. స్టేషన్ కోడ్ వచ్చేసి MGB. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 7. ఇక్కడికి ట్రైన్ 7 మినిట్స్ డిలే అయితే వచ్చింది. సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ ఇది తిరుపతి దాకా. తిరుపతి నుంచి డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అయితే ఉంటుంది. స్టాప్ వచ్చేసి 67 కిలోమీటర్స్కి కదిరి. స్టేషన్ కోడ్ వచ్చేసి KRY. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 18. ఇక్కడికి ట్రైన్ 10 మినిట్స్ డిలే అయితే వచ్చింది. వన్ 104 కిలోమీటర్స్కి థర్డ్ స్టాప్ వచ్చేసి ములకల చెరువు. స్టేషన్ కోడ్ వచ్చేసి MCU. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 10. ఇక్కడికి ట్రైన్ 11 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ఫార్టీ 44 కిలోమీటర్స్కి ఫోర్త్ స్టాప్ వచ్చేసి మదనపల్లి రోడ్. స్టేషన్ కోడ్ వచ్చేసి MPL. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 18. 21 మినిట్స్ డిలే అయితే వచ్చింది. ఇక్కడికి రావాల్సిన టైం వచ్చేసి 3:14, 3:35 అయితే వచ్చింది. చాలామంది అయితే ఉన్నారు, కళ్ళు లేక స్లీపర్లు ఎక్కేస్తున్నారు. ఇది జనరల్. స్టాప్ వచ్చేసి 172 కిలోమీటర్స్కి కలికిరి. స్టేషన్ కోడ్ వచ్చేసి KCI. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 8. ఇక్కడికి ట్రైన్ 22 మినిట్స్ డిలే అయితే వచ్చింది. 4:39 రావాలి, 5:01 అయితే వచ్చింది. 6th స్టాప్ వచ్చేసి 186 కిలోమీటర్స్కి PLERU. స్టేషన్ కోడ్ వచ్చేసి PIL. ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 14. ఇక్కడికి ట్రైన్ 26 మినిట్స్ డిలే అయితే వచ్చింది. రావాల్సిన టైం వచ్చేసి 4:52, వచ్చిన టైం వచ్చేసి 5:18. 2 మినిట్స్ అయింది, ఇంకా ట్రైన్ అయితే బయలుదేరలేదు.
సెవెంత్ స్టాప్ వచ్చేసి 227 కిలోమీటర్స్ కి పాకాల జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి PAK. ప్లాట్ఫారమ్స్ వచ్చేసి 3. హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 46. ఎక్కడికి ట్రైన్ 6 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. పాకాల జంక్షన్ వచ్చేసి మీకు లైన్ అయితే చూపించా. ఒక లైన్ మనకి చిత్తూరు కాట్పాడి, మనం వచ్చిన లైన్ ధర్మవరం, వెళ్ళే లైన్ తిరుపతి. సో ఇది ఒక జంక్షన్ పాయింట్. మనకి అన్ని సింగిల్ లైన్సే. ఇది వచ్చేసి మనకి ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ ఉంటుంది, ప్యాంట్రీ కార్ అయితే ఉండదు. వెంకటాద్రి అయితే వచ్చింది ఇక్కడ చిత్తూరు కాచిగూడ. మనకి రావాల్సిన టైం వచ్చేసి 6:04:58 అయితే వచ్చింది. ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకునేటప్పటికి నెల్లూరు అయితే వచ్చేసింది. వాష్రూమ్లోకి రాగానే మనకి బయట వచ్చేసి చిన్న మిర్రర్ అయితే ఉంది, సాకెట్ అయితే ఉంది, వాటర్ అయితే వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, డస్ట్బిన్ ఉంది, ఎక్స్టింగ్యూషర్ ఉంది. లోపలికి రాగానే మనకి మిర్రర్ అయితే ఉంది, మిర్రర్ క్లీన్ అస్సలు లేదు. ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే వస్తుంది, డస్ట్బిన్ కింద అస్సలు బాగాలేదు, క్లీన్ అయితే ఉంది, సోపు హోల్డరు, వాష్రూమ్ కండిషన్ బాగానే ఉంది, వాటర్ అయితే వస్తుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, కానీ క్లీన్ అయితే లేదు అంతే, అది ఒకటే. ట్రైన్ వచ్చేసి నర్సాపురంకి 16 మినిట్స్ బిఫోర్ అయితే వచ్చింది. సో మనకి ఇది పాలకొల్లు నర్సాపురం మధ్యలో 10 కిలోమీటర్స్ ఉంటుంది. మన అయితే 1 అవర్ అయితే ఇచ్చాడు, సో మ్యాక్సిమం కవర్ అయిపోద్ది. నెల్లూరు తిరుపతి నుంచే 1 అవర్ లేట్, సో మ్యాక్సిమం ఇక్కడ కవర్ అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా. జర్నీ ఎక్స్పీరియన్స్ బాగుంది అండ్ పంక్చువాలిటీ చాలా బాగుంది, బట్ ఎక్కువ చాలా లేట్ అయితే ఉంటుంది, ఎందుకంటే క్రాసింగ్స్ అయితే ఉంటాయి దీనికి. సో పంక్చువాలిటీ బాగానే ఉంది. ఈ ట్రైన్ కోచ్ అండ్ కాంపోజిషన్ ఫేర్ విషయానికి వస్తే, ఈ ట్రైన్లో మనకి మొత్తం 3 జనరల్, 2 SLRD అయితే ఉంటాయి. ఫేర్ వచ్చేసి 235 రూపీస్ ధర్మవరం టు నర్సాపురం. స్లీపర్ క్లాస్ వచ్చేసి 14 అయితే ఉంటాయి, యాక్చువల్లీ 13 ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రా కోచ్, మొత్తం 14. ఫేర్ వచ్చేసి 415 రూపీస్. ఏసీ వచ్చేసి థర్డ్ ఏసీ 3 అయితే ఉంటాయి, ఒక సెకండ్ ఏసీ ఉంటుంది. సెకండ్ ఏసీ ఫేర్ వచ్చేసి 1410 రూపీస్, థర్డ్ ఏసీ ఫేర్ వచ్చేసి 1125 రూపీస్. అదే మీరు ఇందులో తిరుపతి నుంచి నర్సాపూర్ వరకు అయితే జనరల్ వచ్చేసి 170 రూపీస్ అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 855 రూపీస్. స్లీపర్ వచ్చేసి 315 రూపీస్. సెకండ్ ఏసీ వచ్చేసి 1210 రూపీస్. ఇందులో మనకి చాలా వరకు విజయవాడ దాకా అయితే సీట్ అయితే దొరకదు. విజయవాడ తర్వాత మీరు పడుకునిపోవచ్చు కూడా, అంత సీట్ అయితే ఖాళీగా ఉంటాయి నర్సాపురం వరకు. బట్ నర్సాపురం నుంచి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం ఖాళీ అయితే ఉండదు, అంత తిరుపతి వాళ్ళు అయితే ఉంటారు. సో ఇది మ్యాక్సిమం మనకి తిరుపతికి దాకే చాలామంది అయితే ఎక్కుతారు, ఎందుకంటే మనకి ఇది ఒక ట్రైన్ ఉంది నర్సాపురం నుంచి. పాకాల్లో 16 మినిట్స్ అయితే ఆగింది. వెంకటాద్రి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని అయితే పంపించాడు. తిరుపతికి కూడా మనకి 44 నిమిషాలు లేట్ వచ్చింది. తర్వాత మనకి గూడూరు, రేణిగుంట, నెల్లూరులో ఆన్ చేశాను నేను కెమెరా, బట్ ఎందుకు రాత్రి అయిపోయిందని రికార్డ్ అయితే చేయలేదు నేను.
దాని తర్వాత ఇంకా మనకి పొద్దున మార్నింగ్ ఇంకా ఇప్పుడే రికార్డ్ చేయడమే వీడియో ఆన్ చేయడం. చాలా వరకు నేను కవర్ చేశాను అవన్నీ, మళ్ళీ మళ్ళీ రాత్రి కూడా చూపించాను. బట్ కొన్ని స్టేషన్స్ అయితే తిరుపతి మెయిన్ స్టేషన్స్ కూడా స్కిప్ అయిపోయి తిరుపతికి వచ్చేసి రావాల్సిన టైం వచ్చేసి 6:45 ఫైవ్ మినిట్స్ స్టాపు. ఈ వ్లాగ్ అయితే ధర్మవరం నర్సాపూర్ ఎక్స్ప్రెస్. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఒక కామెంట్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 2, మన ట్రైన్ 3కి వచ్చింది. ఇక్కడ గుంటూరు ఎక్స్ప్రెస్ 1 వచ్చేసది. ఇది ఒక టెర్మినల్ స్టేషన్ కాబట్టి ఇక్కడితో ఎండ్ అయిపోద్ది. సఫల్